వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజముంది? టీఆర్ఎస్ లో మంత్రి ఈటల రాజేందర్ కు పొగ పెడుతున్నారా? ఇది ఆయనను పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి పొమ్మన లేక పెట్టిందా? ఈ ప్రశ్నలకు శుక్రవారం అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాలు అవుననే సమాధానాలకు ఆస్కారం కల్పిస్తున్నాయి. అయితే ఈటలతో పాటు మరికొందరు మంత్రులపై వేటు పడుతుందనే ప్రకారం టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది. తాజా భూ కబ్జా పరిణామాలు సీఎం కేసీఆర్ వెంటనే జోక్యం చేసుకుని విచారణకు ఆదేశించడం, వెరసి ఈటలను కేబినెట్గా నుంచి తప్పించడం కోసమే అని వాదనలు ఆ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒక్క ఈటలపైనే కాకుండా జిహెచ్ఎంసి పరిధిలోని ఒకిద్దరు మంత్రులపైన వేటు పడవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ మేరకు కీలక శాఖను నిర్వహిస్తున్న ఓ మంత్రికి ఇప్పటికే ప్రభుత్వ పెద్దల నుంచి సంకేతాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్న వ్యక్తిగత కార్యదర్శి ఈ కారణంగానే రాజీనామా చేశారని సమాచారం. నాయకత్వ మార్పు జరిగితే సమాజంగానే కొత్త కేబినెట్ కొలువు తీరాల్సి ఉంటుందని, నాయకత్వ మార్పు ఆలస్యమైతే కేబినెట్లో మార్పులు చేర్పులకు పరిమితం కావచ్చనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్పై భూ కబ్జా ఆరోపణలు అధికార టీఆర్ఎస్ ప్రభుత్వ అనుకూల ఛానళ్లలో ప్రసారం కావడం కూడా చర్చనీయం అంశమైంది. కరోనా పరిస్థితులు తలెత్తిన నుంచి దాని కట్టడి కోసం మంత్రి ఈటల రాజేందర్ క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేస్తున్నారనే పేరు వచ్చింది. అయితే కరోనా రెండవ దశ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే విమర్శనలు వస్తున్నాయి. ప్రభుత్వం తీరును హైకోర్టు ఎడగడుతూ వస్తుంది. ఈ పరిస్థితి నుంచి ప్రజలు రాజకీయ పార్టీని దృష్టిని మళ్లించడం కోసమే మంత్రి ఈటలపై భూ కబ్జా ఆరోపణలకు తెరపైకి తెచ్చారా అనే అనుమానాలు ఒక వర్గం నుంచి వ్యక్తిగతమవుతున్నాయి. ఏ రోజైనా ప్రశ్నించే దగ్గర ఉన్నాం తప్ప లొంగిపోయే దగ్గర లేం. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, పదవుల కోసం లొంగిపోయే ప్రసక్తే లేదు. ఇవాళ నేను ఈ పదవి గడ్డిపోచుతో సమానం అనను, ఇంకో రకంగా కించపరచను. అయితే ఆ ఆత్మగౌరవం కంటే ఈ పదవి ముఖ్యం కాదు అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర స్పష్టం చేశారు. మెదక్ జిల్లా ముసాయిపేటలో అన్సెట్ భూముల ఈటల కబ్జా చేసినట్లు వివిధ ఛానళ్లలో వచ్చిన కథనాలపై ఆయన శుక్రవారం రాత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొన్ని టీవీ ఛానళ్లలో కట్టుకథలతో, ముందస్తు ప్రణాళికతో తన ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నం చేశానని మండిపడ్డారు. ఈ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో తాను సంపాదించుకున్న గౌరవం విషం చల్లే ప్రయత్నాల్లో భాగంగా అన్సైడ్ భూములను కబ్జా చేసినట్లుగా, షెడ్లు కట్టినట్టుగా కథనాలను ప్రసారం చేశారన్నారు. ఏదైనా సంఘటన జరిగితే బాధితులు ఫిర్యాదు చేయాలని, అక్కడ అలాంటిదేమీ లేదని ప్రస్తావించారు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100885512, 9100885